హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2023లో అన్ని టీమ్స్ కొన్న కీపర్స్ అండ్ ఆల్రెడీ ఉన్న కీపర్స్, సో ఏ టీమ్ కీపర్ పర్ఫెక్ట్ ఉన్నాడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో మూడు కేటగిరీలు, పర్ఫెక్ట్, గుడ్, అండ్ యావరేజ్. ఈ విధంగా చూద్దాం. మీరైతే మీ ఫేవరెట్ టీమ్ అండ్ ఫేవరెట్ కీపర్ ఎవరనేది కామెంట్ చేయండి, లేకపోతే ఏ టీమ్ కీపర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ, అండ్ ఫస్ట్ టైం వచ్చిన వారు ఫెంటాస్టిక్ ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెంబర్ వన్ మొదలు పెడితే మనం ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రిషబ్ పంత్ మీకు తెలుసు, చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్. అండ్ నెంబర్ టూ చూస్తే ఫిల్ సాల్ట్, కొత్తగా కొన్నారు ఫిల్ సాల్ట్ అనే కీపర్. సో ఇతను కూడా ఒక బిగ్ హిట్టర్. సో వీళ్ళైతే పర్ఫెక్ట్ వికెట్ కీపర్స్ టీమ్. అండ్ నెంబర్ టూ రాజస్థాన్ రాయల్స్. సో వీళ్ళకైతే సంజు శాంసన్ ఉన్నాడు, వీళ్ళ కెప్టెన్, పర్ఫెక్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ టూ జోస్ బట్లర్ ఉన్నాడు. సో ఒకరికి ఇంజూర్ అయినా ఇంకొకరు ఉన్నారు, ఇది కూడా పర్ఫెక్ట్ వికెట్ కీపర్స్ టీమ్. అండ్ నెంబర్ త్రీ లక్నో సూపర్ జెయింట్స్. సో ఈ టీం అయితే ఫెంటాస్టిక్ కీపర్స్ టీమ్ అని చెప్పొచ్చు. ఒకటి క్వింటన్ డికాక్ ఉన్నాడు, ఫెంటాస్టిక్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ టూ కేఎల్ రాహుల్, వీళ్ళ కెప్టెన్, ఫెంటాస్టిక్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ త్రీ నికోలస్ పూరన్, 16 కోట్లు పెట్టి మళ్ళీ కొన్నారు. అంటే ఇద్దరు కీపర్స్ ఉన్నా కూడా ఇతని బ్యాటింగ్ కోసమే కొన్నారు. సో ఇదైతే అత్యంత స్ట్రాంగ్ టీమ్ అని చెప్పొచ్చు కీపింగ్ డిపార్ట్మెంట్లో. నెంబర్ ఫోర్ గుజరాత్ టైటాన్స్, వీళ్ళకు వృద్ధిమాన్ సహా ఉన్నాడు వికెట్ కీపర్గా. అండ్ నెంబర్ టూ మాథ్యూ వేడ్ వికెట్ కీపర్గా ఉన్నాడు. అండ్ ఈసారి వీళ్ళు కేఎస్ భరత్, ఇతన్ని కొనడం జరిగింది. సో ఇదైతే ఓకే, పర్లేదు, గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూస్తే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వీళ్ళ కనుజ్ రావత్ ఆల్రెడీ వికెట్ కీపర్ ఉన్నాడు, అండ్ దినేష్ కార్తిక్ ఉన్నాడు. సో ఈ టీం కూడా ఒక దినేష్ కార్తిక్ని చూసుకుంటే మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ కోల్కత్తా నైట్ రైడర్స్, వీళ్ళకు రెహమనుల్లా గుర్బాజ్, ఇతను ఉన్నాడు. అండ్ నెంబర్ టూ ఎన్ జగదీశన్ను కొన్నారు వీళ్ళు, అండ్ అదేవిధంగా లీటన్ దాస్ను కొన్నారు. సో ఇది ఓకే, గుడ్ అని చెప్పుకోవచ్చు, అంత పర్ఫెక్ట్ టీం అయితే కాదు. అండ్ నెక్స్ట్ నెంబర్ సెవెన్ పంజాబ్ కింగ్స్, వీళ్ళకైతే జానీ బేర్స్టో ఒక్కడే కీపర్ ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ కీపర్. అండ్ నెక్స్ట్ నెంబర్ ఎయిట్ ముంబై ఇండియన్స్, వీళ్ళకు ఇషాన్ కిషన్, ఒక ఫెంటాస్టిక్ వికెట్ కీపర్. అండ్ నెంబర్ టూ స్టబ్స్, సో ఇతను కూడా ఒక బిగ్ హిట్టర్. అండ్ విష్ణు వినోద్ను కూడా వీళ్ళు కొన్నారు. సో ఇది పర్ఫెక్ట్ వికెట్ కీపర్స్ టీమ్. అండ్ నెంబర్ నైన్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళకు మహేంద్ర సింగ్ ధోని, సో మీకు తెలుసు ఎంత పర్ఫెక్ట్ ప్లేయర్. అండ్ నెంబర్ టూ డివాన్ కాన్వే, సో ఇది కూడా పర్ఫెక్ట్ వికెట్ కీపర్స్ టీమ్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్, వీళ్ళకైతే గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, ఆల్రెడీ మంచి విధ్వంసకర బ్యాట్స్మెన్ కీపర్. అండ్ నెంబర్ టూ హెన్రిచ్ క్లాసెన్, సో ఇతను కూడా ఒక మ్యాచ్ విన్నర్. సో వీళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్సే తమదైన రోజు. సో ఎస్ఆర్హెచ్ కూడా పర్ఫెక్ట్ వికెట్ కీపర్స్ టీమ్. అండ్ ఎస్ఆర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కీపర్ అని చెప్పి డిస్ప్లే అయింది అక్కడ వాళ్ళు కొన్నప్పుడు, కానీ అతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, అతను వికెట్ కీపర్ కాదు. సో ఇందులో అత్యంత స్ట్రాంగ్ అయిన రెండు వికెట్ కీపర్స్ టీమ్స్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.